ఇక డీటెయిల్ చూస్తే చిత్తూరు గుంటూరు జిల్లాలో ఏకగ్రీవ ఎన్నికలపై ఎస్సీసీ ట్విస్ట్ ఇచ్చింది. ఈ రెండు జిల్లాలో ఎక్కువ ఏకగ్రీవాలు రావడంపై ఎస్సీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఏకగ్రీవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్సీసీ ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్న ఎస్సీసీ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ప్రకటించొద్దన్న ఎస్సీసీ మొదటి విడతలో చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయతీలు ఏకగ్రీవం. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుండి 110 మంది అభ్యర్థులు, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి విడతలో ఎన్నికలు జరగనున్న 3249 గ్రామ పంచాయతీల్లో 515 ఏకగ్రీవమయ్యాయి. 468 మంది వైసీపీ మద్దతుదారులు, 22 మంది టీడీపీ సానుభూతిపరులు, 27 మంది స్వతంత్రాలు ఆయా పంచాయతీల సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. కొన్ని పంచాయతీల్లో పోటీ కోసం ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా, మరికొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసినా చివరి క్షణాల్లో ఉపసంహరించుకున్నారు. విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఎస్సీసీ ఇప్పటికే చెప్పారు కలెక్టర్లకి ఏకగ్రీవాలను ప్రకటించవద్దని, మీ దగ్గర ఎలాంటి అప్డేట్ ఉంది? మరి ప్రధానంగా పంచాయతీ మొదటి విడత ఎలక్షన్ ప్రాసెసింగ్ సంబంధించి ఇప్పటికే నామినేషన్ విత్డ్రా ప్రక్రియ కూడా ముగిసిన నిన్నటితో ముగిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో 110 పంచాయతీల వరకు, అదేవిధంగా గుంటూరులో 67, కర్నూలు 54, వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో 46, ఇక మిగిలిన చోట కూడా అదే స్థాయిలో అదే తరహాలో కొద్దిగా అటు ఇటుగా కూడా ఏకగ్రీవాలైన పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీసీ ముందు నుంచి కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది, ఏకగ్రీవాలు కాదు ఎలక్షన్ జరగాలి అని కూడా ఆయన ప్రకటించారు. గతంలో ఏకగ్రీవాలు అయితే జడ్పీటీసీలు ఎన్ని ఎంపీటీసీలు గత సంవత్సరం మార్చిలో ఎలక్షన్ పెట్టినప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎలక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలైన నేపథ్యంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ టైంలో ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ అభ్యర్థులను, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. ఇందులో పోలీసులు కూడా ప్రత్యక్ష పాత్ర, పరోక్ష పాత్ర కూడా కాదు, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు పిలిచి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను కౌన్సిలింగ్ ఇచ్చి మరి కూడా వాళ్ళకు అనుకూలంగా విత్డ్రా చేయించుకునే పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉందని ఆ పెద్ద ఎత్తున వాళ్ళు అప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన పరిస్థితి అందరూ తెలిసింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలని కూడా ఎస్సీసీ పిలుపునిచ్చారు. మరోవైపు ఎవరి భయాలకు లొంగాల్సిన పరిస్థితి లేదు, అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక వాటికి సంబంధించి ఎన్నికల్లో ఉంటున్న నేపథ్యంలో వీటిలో ఏకగ్రీవాలు అవసరం లేదు, అందరూ పార్టిసిపేట్ చేయండి, ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటా అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అధికారులు కూడా ఏకగ్రీవాలు ఎక్కడైనా ప్రోత్సహించినా ప్రత్యక్షంగా ఇందులో మీ పాత్ర ఉన్నా, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించినట్టు మీకు ఏదైనా మా దృష్టికి ఏదైనా వచ్చిన యాక్షన్ తీసుకున్నా అన్నారు. దానికి తగ్గట్లుగానే సంజయ్ ఆధ్వర్యంలో, స్పెషల్ అధికారి సంజయ్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. కానీ దాదాపు చిత్తూరు జిల్లాలో 100కు పైగా పంచాయతీలు, గుంటూరులో 67 పంచాయతీలు కూడా దాదాపు ఏకగ్రీవాలైన నేపథ్యంలో ఆయన కొంత ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు. వాటికి సంబంధించి ఎన్నికైన వాటిని పెండింగ్ లో పెట్టాలని కూడా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మధు ఇక రెండు జిల్లాల్లో భారీ ఈ ప్రధానంగా గుంటూరు కృష్ణా జిల్లాలో, గుంటూరు చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ ఏకగ్రీవాలయం అవటంపై కూడా దృష్టి సారించారు. అది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా దాని మీద విచారణ చేపట్టి ఐజీ ఆధ్వర్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఏకగ్రీవాలను పెండింగ్ లో పెట్టాలంటూ కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మధు రాజేష్, మొదటి విడతలో 517 ఏకగ్రీవాలు జరిగినట్లుగా తెలుస్తుంది, దీనిపైన ఎస్సీసీ ఎలా స్పందించనుంది? ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో దాదాపు 3200 చిల్లర, దాదాపు 3200 పైగా కూడా పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీటిలో 500కు పైగా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యారంటే దాదాపు 20 నుంచి 25%
ఏకగ్రీవాలు అవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు భారతదేశ చరిత్రలోనే ఇన్ని ఏకగ్రీవాలు ఎప్పుడు చూడలేదు. ఏదంటే 1%, 2% లేదంటే 0.6% అలానే ఉంటుంది. కానీ 1 or 2% అంటే సరే ఆ పార్టీ మీద ఉన్న అభిమానం కానివ్వండి, లేదంటే ఆ లోకల్ గా అతనుకున్నటువంటి ఫాలోయింగ్ వల్ల కానీ ఏకగ్రీవాలు అయినాయి అంటే ఓకే. కానీ దాదాపు 20 నుంచి 25% ఏకగ్రీవాలు అవుతున్నాయి అంటే అందులో ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఏకగ్రీవాలు అయ్యే పరిస్థితి లేదు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని పరిగణనలో తీసుకొని ఈరోజు ఏకగ్రీవాలని అనౌన్స్ చేయొద్దంటూ కూడా కలెక్టర్లని ఆదేశించిన పరిస్థితి ఉందంటే దాదాపు వాటి మీద ఎస్సీసీ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మధు రాజేశీ, ఏదంటి ఎలక్షన్లు మిగతా జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? దాదాపు అన్ని జిల్లాల్లో అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు కొంత ఎస్సీసీ సంతృప్తికరంగానే ఉందని చెప్పినప్పటికి కూడా ఏకగ్రీవాలు అవటంపై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలు ఇన్ని భారతదేశ చరిత్రలో దాదాపు బీహార్ లాంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి లేదు, ఇన్ని ఏకగ్రీవాలు అయ్యే పరిస్థితి లేదు. బీహార్ లో సైతం కూడా దాదాపు ఏదంటే ఒక 0.6 లేదంటే ఒక 5% వరకు ఏకగ్రీవాలు అవుతాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు అయిన పరిస్థితి భారతదేశ చరిత్రలోనే లేదు. కానీ మొట్టమొదటిసారి ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది, విచారించవలసిన అవసరం ఉందని కూడా ఎస్సీసీ సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. వారు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు. అసలు ఏకగ్రీవాలు అవడానికి కారణమేంటి, ఆ పంచాయతీల్లోకి వెళ్ళి ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా నామినేషన్ వేయలేదా, లేదంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి, లేదంటే భయపెట్టి వారిని నామినేషన్ వేయకుండా, లేదంటే నామినేషన్ వేసిన నామినేషన్ విత్డ్రా చేసే విధంగా ఎవరన్నా భయభ్రాంతులకు గురి చేశారా అన్న కోణంలో కూడా ఏదైతే స్పెషల్ టీములు విచారించే అవకాశం ఉంది. ఇక తర్వాత తదుపరిగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏకగ్రీవాలకు సంబంధించి మళ్ళీ ఏదన్నా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఏకగ్రీవాలను ఆమోదిస్తారా అన్నది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్.